Don't be weighed down by the pressures of life. నీ జీవితం యొక్క ఒత్తిళ్ళ చేత నీవు ఆగిపోవద్దు. నువ్వు వాటి యొక్క భారము చేత దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశముల యొక్క నెరవేర్పు విషయంలో నీవు కృంగిపోయి దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళిక విషయంలో నువ్వు ఆగిపోవద్దు. గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళాలి. ఎక్కడ ఆగిపోయారు? ఏ పరిస్థితులు ఆగిపోయారు? ఏ బలహీనత దగ్గర ఆగిపోయారు? దేనిని చూసి నీ విశ్వాసం ఆగిపోయింది? దేనిని చూసి దేవుని యందలి నీ బలము, దేవుని యందలి ఆ తెగింపు ఆగిపోయింది? గో ఫార్వర్డ్. ద మూమెంట్ యు బిగిన్, గాడ్ బిగిన్స్. నీవు ఆరంభించినప్పుడు దేవుడు ఆరంభిస్తాడు. నీవు ప్రారంభిస్తే దేవుడు ప్రారంభిస్తాడు. నీవు పనిచేయటం ప్రారంభిస్తే దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. హౌ డు వి గో ఫార్వర్డ్? ఎట్లాగ ముందుకు వెళ్ళాలి? బై ఫెయిత్ అండ్ ఇన్ ప్రేయర్, విశ్వాసము ప్రార్థన ద్వారా. వి గో ఆన్ అవర్ నీస్, మన మోకాళ్ళ మీద ముందుకు వెళ్ళటమే. ఆ భౌతికముగా నేను ఆ పరిధిలోనికి వెళ్ళకముందు ఆత్మ పరిధిలో నేను ఆ స్థలములోనికి వెళ్ళగలగాలి ప్రార్థన ద్వారా. నేను భౌతికంగా నా కుమారుడును నా కుమార్తెను గెలుచుకోకముందు ఆత్మ పరిధిలో నేను ముందు వారిని సంపాదించుకోవాలి. నేను భౌతికంగా ఆర్థిక పరిస్థితి మీద విజయమును చూడకముందు ఆత్మ పరిధిలో నేను వారి మీద జయమును, ఆ పరిస్థితి మీద జయం. ఎట్లాగా? గోయింగ్ ఫార్వర్డ్. నువ్వు ఆగిపోకుండా, విసిగిపోకుండా, నీ విశ్వాస ఒప్పుకోలు ఆపకుండా, నీ ప్రార్థన ఆపకుండా, నీ విశ్వాసం ఆపకుండా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నేను చెప్తున్నాను, నీ ఎదుటి రోజున సమస్యలుగా ఉన్నవన్నీ కూడా ఒక రోజున సాక్ష్యముగా మార్చబడతాయి. ఎదుట ఈ రోజున ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితి ఒక రోజున సాక్ష్యముగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా.